భర్తను శనివారం రాత్రి 11 గంటలకు మామ పెద్దమా ముసిగి తీసుకొని బిల్వార పోతా అంటే నేను గేడిగడ నుంచుకున్నాను అడిగాను ఎక్కడికి పోతున్నావు ఈ టైంలో అంటే నేను బిల్వార వేసి మామను దింపేసి ముసిలో దగ్గర మళ్ళీ రిటర్న్ అవుని వస్తాను అని చెప్పాడు నా భర్త నాకు నేను త్వరగా వచ్చేస్తాను రూమ్ లో అన్నం ఉండాలి ఆమ్లెట్ ఉన్నా తెచ్చుకొని తిను మళ్ళీ వాహనం తీసుకుందు అని చెప్పాడు సరే లేదా త్వరగా వచ్చేసి ఈ టైంలో పిచ్చుకోకపోతే పొద్దున్నే మార్నింగ్ పోవచ్చు కదా లేదంటే వాళ్ళు పొడుగు ఉండాలి పిచ్చుకొని పోతారు కదా రాత్రి 11:30 అది మళ్ళీ స్కూల్ రూటీలు ఉంటాయి దూరం లేదు కదా పనికి నేను నా భర్త నేను తెలిసి అడిగాను అడిగితే ఏం కాదులే నేను ఎదురుపెట్టేసి వచ్చేస్తాలే నాకేం కొత్త రోజు పోయి వస్తున్నాను కదా అని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత 12:07 కూడా నా భర్త నాకు ఫోన్ చేసి మాట్లాడినాడు నేను మాట్లాడినాను ఏదో సరదాగా మాట్లాడుతున్నాము మాట్లాడుకున్న తర్వాత మెసేజ్ కూడా పెట్టాను ఎక్కడ వస్తున్నావు ఏంటి ఇస్తూ వచ్చేటప్పుడు త్వరగా చిన్నది తీసుకొని రా కారు వచ్చేటప్పుడు గబక గబక రాగాకు స్వీట్ లో రాగాకు చిన్నది రా కారు తీసుకొని అని చెప్పి మెసేజ్లు పెట్టాను ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర నా భర్త కూడా మెసేజ్ పెట్టాడు ఏమేమేం లేదు నువ్వు పడుకో త్వరగా అని మార్నింగ్ స్కూల్ డ్యూటీలు ఉంటాయి లేయాలి నువ్వు పడుకో త్వరగా నా భర్త చెప్పాడు నా సమాధానము నేను లాస్ట్ మెసేజ్ పెట్టాను అదే మెసేజ్ పడుకో నిద్రపోయాను నేను పొద్దున్నే ఉదయం తెల్లారి 6 గంటలకు లేస్తే నాకు మెసేజ్ చేయలేదు మా అమ్మగుడు ఫోన్ చేయలేదు నిద్ర లేపుతా ఉన్నాడు రోజు 6 గంటలు లేపుతా ఉన్నాడు పొద్దున్నే కానీ లేపలేదు ఫోన్ చేయలేదు ఏంటప్పా ఫోన్ చేయలేదు అని చెప్పి రూమ్ కడపోతే రూమ్ కాలేడు దువాని లేకపోతే దువాని లేడు దువాని నువ్వు అబ్బాయి పనిచేస్తాడు డ్రైవర్ మా అమ్మగుడు అబ్బాయి ఇద్దరు ఒకే రూమ్ లో కూర్చుంటారు అబ్బాయిని అడిగాను ఏం బాబు మా అమ్మగుడు వచ్చాడా రాత్రి అంటే నాకు తెలియదు నేను చూడలేదు అంటున్నాడు ఏ బాబు వచ్చింది లేదన్నా మనసు నిద్రరాదా అంటే లేదక్క నేను చూడలేదు నిద్రపోయినా అని చెప్తున్నాడు పొద్దున్నే చాయ్ ఎవరు పెట్టారంటే నేనే పెట్టాను అన్నాడు నువ్వు ఎందుకు పెడతావు మా ఆయన పెడతాడు కదా మా ఆయన చాయ్ పెట్టేదాన్ని కూడా కావాలి ఎప్పుడు కూడా రాలేదా నువ్వు చూసుకోలేదు ఇంట్లో మనిషి ఫోన్ చేయలేదా మా అమ్మ అంటే నేను చేయలేదు నేనే పెట్టాను చాయ్ అని అబ్బాయి అంటున్నాడు మిషన్ దానికి ఫోన్ చేస్తే మిషన్ దీనికి పంపించేసాను రాత్రి మా కొడుకు ఏంటంటే అని చెప్పి మిషన్ మాట్లాడుతుంది ముషింది పంపించేసి కొడుకు ఏ కొడుకు తీసుకొచ్చాడు అంటే నా చిన్న కొడుకు తీసుకొని వచ్చాడు అన్నది చిన్న కొడుకు ఫోన్ చేసి అడిగితే నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టాను మీ మౌల్ని బండి ఆడబెట్టేసి నా బండిలో తీసుకుని వచ్చాను మీ మౌల్ని అని చిన్న కొడుకు చెప్తున్నాడు తీసుకొచ్చినట్టుగా కెమెరా చూపించమంటే కెమెరాలు చూపించడం లేదు కెమెరాలు ఆఫ్ అయిపోయినాయి అని చెప్తున్నారు కెమెరాలు పని చేయలేదని చెప్తున్నారు ఆ మీ మూడు ఆడ తాగేసి పడుకుని తింటాలి అని చెప్తున్నాడు నా భర్త తాగడు కనీసం బీడింగ్ ఉంటే కూడా నా భర్త తాగడు తాగేసి ఉంటాడు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింటాడు లేదంటే పోలీసులు పడుకుని ఉంటారు అని వాళ్ళ వాళ్ళ పుకార్లు మాట్లాడుతున్నారు అప్పటికప్పటికి వాళ్ళు కెమెరాలో చూసుకొని వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చి తీసుకొని పోయింది కెమెరాలో చూసుకొని వాళ్ళు ఇంటికాడికి పోయేసి ముసలోడు పెద్ద ముసలోడు పెద్ద ముసలు కొడుకు పోయేసేసి పెద్ద భార్య ఇంటికాడికి వాళ్ళని తీసుకొని వచ్చి దువాలలో పెట్టి కొట్టి కొట్టారు అన్ని అప్పటికి నీ లోపల పోతాంటే ముసలి నన్ను లోపల పోనీ లేదు వాడిని కొట్టి వాడికి అడుగు తీసుకోమన్నారు అప్పటికి నేను అడిగాను ఎందుకు ఆ బాబాను కొడుతున్నారు అని అడిగితే సమాధానం చెప్పలేదు నాకు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏడుస్తుంటే పొల్లి పొల్లి కాళ్ళు పట్టుకొని అడిగాను నా భర్తను చూపించండి నా భర్తను చూపించాను అంటే నీ భర్త వెళ్ళిపోయినాడు తాగేసి ఉన్నాడు పోలీసులు పట్టుకున్నారు అన్నారు పోలీసులు పట్టుకుంటే పోలీసులు మీరు ఇంట్లో కూడా పోలీసులు ఉండరు కదా ఆ పాండి అడుగుదాము ఎందుకు తీసుకున్నారు నా భర్త తాగలేదు అన్నా కూడా ఇప్పించుకోలేదు అసలు పట్టించుకొని పట్టించుకోలేదు కాళ్ళ ఎలా పడి ఏడిచాను నేను చూపించండు అని మొత్తుకున్నా నేను ఉంటే అసలు ఉన్నాళ్ళే మకరాలో ఉన్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పాత స్టేషన్లో నేను తీసుకొని పోతాము ఈరోజు సాయంకాలం అని చెప్పాను ఆ రోజు రాత్రి గడిచిపోయింది ఆదివారం రాత్రి గడిచిపోయింది ఆదివారం రాత్రి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి బయటికి రమ్మని చెప్పారు బయటకు పోయాను మీ మొగుడే నాన్న ఫోటో చూపించాడు నా మొగుడే అని చెప్పాను మీ మొగుడు నేను కొట్టాడు కొట్టాడు నీకు తెలుసా అన్నాడు నాకు తెలియదు బాబా నాకు చెప్పలేదు ఎందుకు కొడతాడు దేనికి కొడతాడు కొట్టలేదు ఇక్కడ ఎవరు ఏమి గొడవ పడుకోలేదు అసలు రాత్రి మా ఆయన తీసుకోపోయారు ఇప్పటికీ తీసుకురాలేదు రెండు రాత్రులు ఒక పొగులు జరిగిపోతాను తీసుకురాలేదు అని చెప్పి నేను ఆ సార్ చెప్పాను కెమెరాలో చూపించమంటే చూపించడం లేదు సార్ కెమెరాలు ఆఫ్ చేయని చెప్తున్నారు అని పోలీసులకు నేను చెప్పాను బయట కెమెరాలు ఉన్నాయి కదా ఇంకా కెమెరాలో చూపించరండి అని చెప్తే వాళ్ళ ఇంటికి ఫోనే లేదు వాళ్ళు చూడలేదు కెమెరాలలో అంటే అడగేసుకుని చేసినారు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళే వాకి వేసుకుంటారు వాళ్ళ వాళ్ళే గుసగుసలు మాట్లాడుకుంటారు అప్పటికీ నాకు డౌట్ వచ్చి అడిగాను నేను మా ఆయన ఎక్కడ పోయాడు ఒకసారి ఫోన్ చేయించాను అని చెప్తే మీ ఆయన తీసుకుపోతామని చెప్పేసి సోమవారం నా బొద్దు పొద్దున్నే మీ ఆయన మొకరాల్లో ఉన్నాడు మీ ఆయన ఇటు మాట్లాడాలంట చూడాలంట నిన్ను రా పోదాము అని చెప్పి తీసుకొని కార్లు ఏరే వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేశారు నన్ను ఆయన అసలు ఏ మకమైంది కూడా నాకు అర్థం కాలేదు నా దగ్గర ఫోన్ లేకపోతే నా పరిస్థితి ఏంటి ఆ పక్క బీగాలు వేసినారు ఈ పక్క బీగాలు వేసినారు రూమ్ లేసి నా పరిస్థితి ఏంటి అప్పుడు నా మొగుడు చిన్నాన్న కొడుకులు మా మరుతులు ఉండబట్టి వాళ్ళకి నేను షేర్ చేశాను ఫోన్ చేసి ఇలా నన్ను బంధించారు ఇంట్లో వేసి నా పరిస్థితి అయ్యే ఘోరంగా ఉండదంటే మా మరుతులు వచ్చారు ఎదురు ఆడుకుంటా బయటికి రా అంటారు ఎక్కడనే నేను బయటికి రాను లొకేషన్ పెట్టమంటారు లొకేషన్ చేత కాకపోయా లొకేషన్ పెట్టేదానికి చేత కాకపోయా నాకు
అప్పుడు మా మధ్య ముసిందార్ నెంబర్ పెట్టు నేను మాట్లాడతానంటే అప్పుడు ముసిందార్ నెంబర్ మా మధ్య పెడితే ముసిందారికి ఫోన్ చేసి ఏం మా అన్న అప్పటికి న్యూస్ వచ్చేసింది సార్ నేను నమ్మలేదు మా పిల్లలు న్యూస్ వచ్చింది వదినా నేను న్యూస్ వచ్చింది మా అన్న చనిపోయాడనే కూడా నా మనసు తంది నా భర్త చనిపోలేదు ఎందుకు నన్ను భయపడిస్తారు అని చెప్పి మా పిల్లలకి నేను కొట్లాడినాను మా పిల్లలకి ముసిందానికి ఫోన్ చేసి ఏం మా అన్న చంపేసినట్టు మా వదిన కూడా చంపేశారా ఎక్కడ పెట్టారని చెప్పి గదబాయించి గట్టిగా మాట్లాడితే మా పిల్లలంతా కలిసి అప్పుడు లొకేషన్ పెట్టింది ముసింది లొకేషన్ పెట్టిన తర్వాత నన్ను ఆ ఇంటికి నుంచి మా పిల్లలకు తీసుకువెళ్ళినారు మా పెద్దమ్మ కొడుకు ఉంటే ఆ వాళ్ళ ఇంట్లో పెట్టారు ఆ రూమ్ లోనే 3 రోజులంతా అక్కడే ఉన్నాను అంత బాయ్స్ ఎంత బాయ్స్ అక్కడే పెట్టుకున్నాడు మా అన్న నన్ను పైన మంచి పెట్టుకున్నాడు అప్పటికి కూడా ఇంకా ఫోన్ చేస్తే ఏం మా కొడుకు కూడా మా మోనికడ తీసుకొని పోతామని చెప్పి మళ్ళీ ఇక్కడ దాచిపెట్టారు నన్ను ఏమంటే ఈజీ అనే చెప్తున్నారు కానీ అప్పుడు చచ్చిపోయి 3 రోజులు అయినా కూడా నీ మొగుడు ఉన్నాడని చెప్తున్నారు కానీ బతికి ఉన్నాడని చెప్తున్నారు కానీ చచ్చిపోయాడని ఎవరు కూడా చెప్పలేదు కాళ్ళ ఏలబడి ఏడ్చాను నేను కానీ అసలు నీ బతికే ఉన్నాను నీ మొగుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు చెప్తున్నారు నా ఊరి గురించి చంపేసి దాచిపెట్టేసి చంపేసి దాచిపెట్టేసి నా మూడు ఉన్నాడనే చెబుతున్నారు ఇండియాకు నువ్వు ఎందుకు చెప్తున్నావు చంపేస్తున్నారని చెప్పి నువ్వు చూసినావా చంపేసింది నీ మొగుడిని ఈ యాక్సిడెంట్ అయింది నీ మొగుడికి అని చెప్పుకోండి ఫోన్ చేసి నీ పిల్లలకు అని చెప్పి గదబాయిస్తారు నాకి మళ్ళీ నేను ఇండియా అభ్యాస్ కాడికి పోతే ఇండియా అభ్యసే వాళ్ళు మళ్ళీ చూడటానికి పంపించారు వెళ్ళు మా అక్కడికే వెళ్ళి నీకేం నేను చేస్తారు అడుగు ఫోన్ చేసి మళ్ళీ పంపించాడు మళ్ళీ పోయినప్పుడు అడిగితే లేదు నీ మొగుడు బతికే ఉన్నాడు అంటారు 5 రోజులకి అయిపోయినప్పుడు మళ్ళీ బతికే ఉన్నాడు అని చెప్తారు అడిగిపోయినా కూడా ఇంకా మళ్ళా నా భర్త అలాగే లగేజ్ ఉంటాయని తీసుకొని వచ్చేస్తాను కూడా ఎవరు కూడా మాట్లాడలేదు అసలు అడుగుతుంటే మా పిల్లలు అడుగుతుంటే మా పిల్లలు కూడా సమాధానం చెప్పడం లేదు కొబ్బేటోళ్ళు గమ్మున అయిపోయినారు మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు బుజిందాని కొడుకు నాకు ఫోన్ చేశాడు చిన్న కొడుకు నేను తీసుకొచ్చాను సారా నా సంబంధం లేదు నేను తీసుకొచ్చాను నీ భర్తను అంటే తీసుకొచ్చినట్టుగా కెమెరాలో చూపించుకోండి చెప్పు బాబా అని చెప్తే వాడు నాకు కెమెరాలు ఆఫ్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఇంట్లో ఆడోళ్ళు అని అంటున్నారు ఎందుకు ఆఫ్ అయిపోతాయి సార్ కెమెరాలో చూపించాలి కదా నాకు కెమెరాలు చూపిస్తే నేను తెలిసిపోతుంది కదా నా భర్తను ఎవరు తీసుకోమింది మీరు తీసుకొచ్చి ఇచ్చిపెట్టింది నాకు తెలిసిపోతుంది కదా అలా నేను నరకం అనుభూతి వచ్చాను నేను కువైట్ లో ఈడబడి ఆడబడి నేను నన్ను కూడా దాచిపెట్టేసినారు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తుండే వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ ఇంటి కలిసి 7 ఇంట్లో మార్చి పెట్టేసినారు నా పరిస్థితి ఏంటి అప్పుడు ఇది అక్కడ జరిగింది